గుడ్ ఈవినింగ్ కాదండి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, చాలా కొన్ని టఫ్ ఏరియాస్ మాత్రం, కొంచెం కాన్సెప్ట్ బేస్గా ఉన్నటువంటి ఏరియాస్ మాత్రం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాలను మాత్రం కొంచెం సింపుల్గా ఫింగర్ టిప్ లాగా చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. టైం తక్కువ ఉంది కాబట్టి సో మనం కొంచెం యాక్సిలరేటెడ్గా ఉండాలి. దాంట్లో భాగంగా కొన్ని రూపొందించాను ప్రశ్న యొక్క సమాధానాన్ని ప్రశ్న ఉన్నటువంటి పదాల అక్షరాల్లో బంధించేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా కొన్ని రాశాను, మీరు ఇలాగే రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మనకు ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో బీజేపీ సంకల్పయాత్రను ప్రారంభించారు. సంకల్పయాత్ర ఏ సంవత్సరం? 08, లేకపోతే ఈ 0-8 చేయండి. అంటే 2008 పీరియడ్లో బీజేపీ సంకల్పయాత్ర చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే ఎన్ని రోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పారు? 100 రోజుల్లో. ఏ డేట్ అండి? 13 నవంబర్ 2008. ఈ సంకల్పయాత్ర లోపల ఈ 08 చేసేయండి. సో 2008 అవుతుంది. సో 11 నవంబర్ అది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ నిజాం కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. నిజాం కాలేజీ యొక్క ప్రాంతాన్ని పూర్వనామం ఏమంటారు? దాన్ని అసద్ బాగ్ అంటారు. దాని యొక్క ఖాళీ అయినటువంటి ప్రాంతాన్ని పూర్వనామం ఏంటిది? అసద్ బాగ్. సో నిజాం కాలేజీ హైదరాబాద్ కాలేజ్ ప్లస్ మదర్సా ఏ ఆలియా అనే రెండు కాలేజీలు కంపోజిషన్ తోటి ఏర్పడ్డ కాలేజీ ఏంటిది? నిజాం కాలేజ్ మదర్సా ఏ అలియా. సో హైదరాబాద్ కాలేజ్ రెండు కలిపి. సో దీని మొదటి ప్రిన్సిపాల్గా ఎవరు చేశారండి? అఘోర్నాథ్ చటోపాధ్యాయ్ గారు. సో బండార్ దత్తాత్రేయ గారు దసరా తర్వాత నిర్వహించే అలై భలై కార్యక్రమం మొదటి కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది, నిజాం కాలేజీలో జరిగింది. చూడండి ఇక్కడ నాలుగు ఆలు. అసద్ బాగ్ అనేవారు పూర్వనామం. మదర్సే అలియా ప్లస్ హైదరాబాద్ కాలేజ్ అనుకోండి. సో అఘోర్నాథ్ చటోపాధ్యాయ్ మొదటి ప్రిన్సిపల్, అలే బలి కార్యక్రమం బండార్ దత్తాత్రేయ గారు మొదటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు, నిజాం కాలేజీ నిర్వహించారు. జ్ఞాపకం పెట్టుకోండి. కొండలక్ష్మణ్ బాపూజీ గారు సో 1969 ఉద్యమం జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతం నుండి రాజీనామా చేసినటువంటి మంత్రి. సో అప్పుడు అతను కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఆ టైంలో ఏ శాఖకు మంత్రిగా ఉండేవారు? కార్మిక శాఖ మంత్రి గారు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఏ శాఖ మంత్రిగా ఉండేవారండి? కార్మిక శాఖ మంత్రిగా ఉండి 1969 ఉద్యమం పీరియడ్ లోపల రిజైన్ చేసినటువంటి మొట్టమొదటి తెలంగాణ మంత్రి. నెక్స్ట్ రసమే బాలకిషన్ గారు మొదటి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని 30 సెప్టెంబర్ 2002 నాడు. రసమే బాలకిషన్ గారు మొదటి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎప్పుడు? 30 సెప్టెంబర్ 2002. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారం తెలంగాణ మార్చ్ సేమ్ 30 సెప్టెంబర్ 2012. ఇది 2002, ఇది 2012. రెండు కూడా ఏ డేట్ అండి? 30 సెప్టెంబర్. ఇదేమో రసాయ బాలకిషన్ గారు ఏర్పాటు చేసినటువంటి మొదటి ధూమ్ధామ్ కార్యక్రమం. ఇది తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారం తెలంగాణ మార్చ్ నిర్వహించినటువంటి రోజు. ఏ రోజు? 30 సెప్టెంబర్. కూడా 2 సెప్టెంబర్. ఇది 2002. దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి ఒకటి గ్రంథం ఏంటి? చిల్లర దేవుళ్ళు. చార్య చిల్లర దేవుళ్ళు ఇక్కడ లా పెట్టేసేయండి. రంగాచార్య చిల్లర దేవుళ్ళు, దాశరథి రంగాచార్య గారు చార్య మధ్యలో లా పెట్టేసేయండి, చిల్లర దేవుళ్ళు అనేటువంటి నావెల్ రాశాడు. నెక్స్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు రాసినటువంటి గ్రంథం, కవితా సంకలనం మల్లేపల్లి లక్ష్మయ్య గారు, దళిత పక్షం. ఆన్సర్ అక్కడనే ఉంటుంది, ఆ పదాలలోనే ఆన్సర్ ఉంటుంది. మల్లేపల్లి లక్ష్మయ్య గారు దళిత పక్షం, దళిత పక్షం అనేటువంటి కవితా సంకలనాన్ని బుక్కుని రాశారు. ఆన్సర్ అక్కడనే ఉంటుంది, జాగ్రత్తగా అక్కడనే టైప్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ గోరేటి వెంకన్న, వెంకన్న కన్నీరు పెడుతుంది, వెంకన్న పల్లె కన్నీరు పెడుతుంది, గోరేటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి పాఠం రాసిన వారు ఎవరండి? గోరేటి వెంకన్న కన్నీరు పెడుతుంది, పల్లె కన్నీరు పెడుతుంది, గోరేటి వెంకన్న గారు రాసినటువంటి పాఠం. నెక్స్ట్ ఎక్కా యాదగిరి గారు క్లాక్ టవర్ రూపశిల్పి, కేఫర్ కాక్లా, ఇంకో కేఫర్ క్లాక్, కేకే క్లాక్ టవర్ రూపశిల్పి ఎవరు? ఎక్కా యాదగిరి గారు. క్లాక్ టవర్ కేకే క్లాక్ టవర్ రూపశిల్పి ఎవరండి? ఎక్కా యాదగిరి గారు. ఇక్కడ ఇతర ఉండవు చేసుకోండి. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు గారు, ఫస్ట్ నాఫర్ 9 అనుకోండి, సెకండ్ నాఫర్ ఇంకో 9 అనుకోండి. ఫస్ట్ 9 అంటే 9 సెప్టెంబర్, 9 అంటే 9th డేట్, సెప్టెంబర్ 9 తన యొక్క జయంతి వేడుకలు. దానిలో భాగంగా తెలంగాణ మాండలిక దినంగా మనం జరుపుకుంటాం, మాండలిక దినంగా జరుపుకుంటాము. ఈరోజు ఫస్ట్ నాఫర్ 9, సెకండ్ నాఫర్ 9 అంటే సెప్టెంబర్ 9 తెలంగాణ మాండలిక దినోత్సవంగా ఎవరి పుట్టినరోజు జరుపుకుంటామండి? కాళోజీ నారాయణరావు గారు, ఫస్ట్ నాఫర్ 9, సెకండ్ నాఫర్ 9, సెప్టెంబర్ 9. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ఎన్ని టీఎంసీలు? శ్రీరామ్ సాగర్ ఇక్కడ 0 ఉంటుంది కదా, పైన 9 పెట్టేసేయండి. ఎన్ని టీఎంసీలు అవుతున్నప్పుడు? 90 టీఎంసీలు. ఇది పోచంపాడు ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంటుంది,
పైన ఒక 9 యాడ్ చేయండి. ఎన్ని టీఎంసీ అవుతున్నప్పుడు 90 టీఎంసీలు. నెక్స్ట్ రసమయ బాలకృష్ణ గారు తెలంగాణ దుందం ప్రోగ్రాంలో ఒక 4 నిర్వహించాడు. సో అది ఫస్ట్ కేఫర్ కామారెడ్డిగూడెం. సో కామారెడ్డిగూడెం ఫస్ట్ కేఫర్ కామారెడ్డిగూడెం. సెకండ్ ఇక్కడ ఎస్ఎస్ కిషన్ కేఐఎస్ఎచ్ఏఎన్ దగ్గర ఒక ఎస్ అడిషనల్ యాడ్ చేయండి. కేఐఎస్ఎచ్ఏఎన్ కదా, సో కేఐఎస్ఎస్ హెచ్ఏఎన్ అని యాడ్ చేయండి. సో మనకు ఒక పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఏంటిదండి కామారెడ్డిగూడెం, సెకండ్ది సెకండ్ ఎస్ ఫర్ సంగారెడ్డి ఎస్ఆర్డి సంగారెడ్డి, మూడవది ఇక్కడ ఎస్డిపిటి సిద్దిపేటి, నాలుగవది హెచ్ఓడి హైదరాబాద్. ఓకేనా, ఫస్ట్ది కామారెడ్డిగూడెం, ఫస్ట్ కామారెడ్డి, సెకండ్ది ఎస్ఆర్డి సంగారెడ్డి ఎస్ ఫర్, థర్డ్ ఎస్ ఫర్ సిద్దిపేటి ఎస్డిపిటి, నెక్స్ట్ హెచ్ ఫర్ హైదరాబాద్ హెచ్ఓడి. సో సార్ పేర్లోనే మనకు నాలుగు సమావేశాలు, నాలుగు సమావేశ సదస్సులు ఎక్కడెక్కడ చేసే తెలంగాణ దూందాం ప్రోగ్రామ్స్ అనేటువంటి రసమయం బాలకృష్ణ సార్ గారి పేర్లోనే మనం ఇట్లా యాడ్ చేసి చదువుకోండి, పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి పుస్తకం తిమిరంతో సమరం. ఇక దాశరథి తీఫర్ తిమిరంతో సమరం. సో ఇతని యొక్క అవార్డు, మొట్టమొదటి అవార్డును 2015లో ఎవరికి ఇచ్చారు, తిరుమల శ్రీనివాసాచార్యులకు ఇచ్చారు. దాశరథి తిమిరంతో సమరం అనేటువంటి పుస్తకం రాశాడు. తర్వాత 2015లో దాశరథి కృష్ణమాచార్యుల అవార్డు, మొట్టమొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు, తిరుమల శ్రీనివాసాచార్యులకు ఇచ్చారు. నెక్స్ట్ నెహ్రూ జువలాజికల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఏది, నెహ్రూ జువలాజికల్ ఏఎల్ ఏఎల్ ఫర్ ఆలం చెరువు, ఏఎల్ ఫర్ ఆలం చెరువు, ఆన్సర్ అక్కడనే ఉంటుంది. నెహ్రూ జువలాజికల్ పార్క్ పక్కనే ఉన్నటువంటి చెరువు ఏది, జువలాజికల్ ఏఎల్ ఏఎల్ ఫర్ ఆలం చెరువు, ఆన్సర్ అక్కడనే టైప్ చేసేయండి, ఏఎల్ ఫర్ ఆలం చెరువు. నెక్స్ట్ 2000 ఆగస్టు 11న 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కలిసేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచేయాలని చెప్పేసి వినపత్రం ఇచ్చారు. సో అదే 2002 ఆగస్టు 11న తెలంగాణ సాధన సమితి ఆలయ నరేంద్ర గారు టీఆర్ఎస్ పార్టీలు విలీనం చేశారు. ఇది ఆగస్టు 11, ఇది ఆగస్టు 11, ఇది 2000, ఇది 2002. 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కలిసేసి తెలంగాణ కావాలని ఇచ్చారు. ఇదేమో తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇది 2002 ఆగస్టు 11. నెక్స్ట్ 2009 మహాకూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ కానీ అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా కాంగ్రెస్ పైన ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు త్రికోణ పోటీ. సో చిరంజీవి గారు ప్రజారాజ్యం, కాంగ్రెస్ ఒకవైపు, టీడీపీ టీఆర్ఎస్ ఎల్ఎన్సీ అంత ఒకవైపు, మూడు ట్రయాంగిల్ సిరీస్. సో దాంట్లో భాగంగా 2009లో టీఆర్ఎస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు, అసెంబ్లీ స్థానాలన్నీ 9, 10, 9, 10 అక్కడ పెట్టుకోండి. 2009లో టీఆర్ఎస్కి వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ 10 సీట్లు, 10 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. కొరవి జాతర ఏ దేవుడు, కొర్రవి వీరభద్రస్వామి, కొరవి జాతర. సో ఏ దేవుడు, వీరభద్రస్వామి, మహబూబాబాద్ డిస్టిక్లో జరిగేటువంటి కొరవి జాతర ఏ దేవుడు, వీరభద్రస్వామి, ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, రివర్స్ రావాలి, రవి వీర, రవి వీరభద్రస్వామి. నెక్స్ట్ తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ ఏ డేట్ నాడు జరిగింది, తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ. ఈ తాకు జట్కా ఉంటుంది కదా, ఈ జట్కా పక్కకు 10 పెట్టేసుకోండి, అంటే 2010. గర్జన జా ఉంది కదా, జా పక్కకు 3 రాసుకోండి, అంటే 2010 జనవరి 3 నాడు ఏ సభ జరిగింది, తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ జరిగింది. తెలంగాణ విద్యార్థి ఈ జట్కా పక్కకు 0 రాయండి, అంటే 2010. గర్జన ఉంది కదా, ఈ జా పక్కకు 3 రాసుకోండి, 2010 జనవరి 3 నాడు జరిగినటువంటి ఏ సభ జరిగిందండి, తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ జరిగింది. ఈ విధంగా చిన్నగా ఫింగర్ టిప్స్ లాగా అక్కడ ఉన్న అక్షర పదాలతో టైప్ చేసేసి మీరు సింపుల్గా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు పర్మనెంట్ మెమరీకి వెళ్ళేలాగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో రూపొందించండి. మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా రిపీట్ చేద్దాం, బీజేపీ సంకల్ప యాత్ర 08 చేసేయండి. సో 2008 నవంబర్ 13 వందరూ తెలంగాణ ఎల్కే అద్వాని గారు, నిజాం కాలేజీని పూర్వనామం అసద్బాగ్ మదర్సాయిలియా అఘోరా చిట్టోపాధ్యాయ అలై బలే మొదటి కార్యక్రమం బండార్ దత్తాత్రేయ నిజాం కాలేజీ, కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఏ శాఖకు విరాజమ చేశారు, కార్మిక శాఖకు, మొదటి దుందం సెప్టెంబర్ 30, 2002, సాగరహారం సెప్టెంబర్ 30, 2012, రంగాచారి గారు ఏది రాశారండి, చిల్లర దేవుళ్ళు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు దళిత పక్షం ఆన్సర్ అక్కడనే ఉంటుంది, కాళోజీ నారాయణరావు బర్త్డే రోజు 9/9, సో ఆ రోజు మనకు మాండలిక దినంగా జరుపుకుంటాము, గోరెట్టి వెంకన్న కన్నీరు పెడుతుంది, ఎక్క క్లాక్ టవర్, ఎక్క కేకే క్లాక్ టవర్. సో శ్రీరామ్ సాగర్ 0 ఉంటుంది, 9 రాసే 90 టీఎంసీ. ఆగస్టు 11, 2000 ఆగస్టు 11 41 మంది సోనియా గాంధీని కలిశారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 2002 ఆగస్టు 11 నాడు తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్ విలీనం చేశారు.
సమయ భారతకిషన్ గారు నాలుగు సదస్సులు ధూమ్ధామ్ పూర్వకంగా చేశారు. ఇక్కడనే ఆయన సార్ పేర్లలోనే మనం టైప్ చేసి రాసుకోండి. ఫస్ట్ కామారెడ్డి, ఎస్ఆర్డి సంగారెడ్డి, సిఎస్డిపిటి సిద్దిపేట, ఒక ఎస్ ఎక్కువ రాయండి అక్కడ. సో మూడవది, నాలుగోది సారీ హెచ్పేట అని రాసేసుకోండి. 2009లో మహాకూటమిలో ఉన్నటువంటి భాగంగా టీఆర్ఎస్ కి సీట్లు వచ్చాయి. 10 సీట్లు, 9-10, 9-10. కొరవి వీరభద్రస్వామి, కొరవి వీరభద్రస్వామి, దాశరథి తిమిరంతో సమరం, తిరుమల శ్రీనివాసాచార్యులు, విద్యార్థి మహాగర్జన, జట్కా 10, 2010, జాఫర్ జనవరి 3, జువాలాజికల్ ఏలుఫర్ ఆలం చెరువు. ఈ విధంగా మనకు ఉద్యమం కానీ హిస్టరీ కానీ ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కొంచెం మన కన్ను అక్కడ ఉన్నటువంటి పదాలను అక్షరాలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వాటికి టైప్ చేసండి. ది బెస్ట్ మెథడ్ ఇదే, ది బెస్ట్ మెథడ్ ఇదే, ది బెస్ట్ మెథడ్ ఇదే. మీరు లైఫ్ లాంగ్ అకౌంట్, లైఫ్ లాంగ్ అకౌంట్ అది పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ కన్ఫ్యూజ్ కావడం, అయ్యో నేను తప్పు రాసి వచ్చేసాను, జాబ్ పోయింది, ఇలాంటి బాధలు అస్సలే ఉండవండి. మీకు నచ్చిన రీతిలో సింపుల్గా ఎక్కడైతే కాన్సెప్ట్ బేస్డ్గా ఉండదు అక్కడ తల గుద్దుకోవద్దు, తల బాదుకోవద్దు. మనకు నచ్చిన మెథడ్లో సింపుల్గా టైప్ చేసేసి జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ వేరే వారి కాన్సెప్ట్ ఇట్ ఈస్ రిక్వైర్ ఉందో అక్కడ చాలా డెప్త్ వస్తుందండి. టైం కేటాయించండి, మిగతా టైప్ ఏరియాస్ మాత్రం టైం వృధా చేసుకోకండి. ఫింగర్ టిప్స్లో చదివేసేయండి. నా క్లాసెస్ మ్యాక్సిమం మీరు సమయం వృధా అవుతుందని బస్ జర్నీలో కానీ, సినిమా టికెట్ లైన్లో నిలబడ్డప్పుడు కానీ అలాంటి సమయాల్లోనే నా వీడియోస్ చూడండి. మీకు క్షణాలలో సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.